भारतीय जनता पार्टी आविर्भाव दिनोत्सव सदर्भंग बेटपल्ली पट शाख अद्यक्ष बुट रमेश गारी आध्यों में पार्टी ओक जे आविष्क जरिए देश भारतीय जनता पार्टी 1980 प्रारंभ देश में रैतु
కార్మికులకు చాయ్ అమ్ముకునే వాళ్ళకు కావచ్చు, లేకపోతే అట్టడుగు వర్గాల ప్రజలకు ఒక రాజకీయ పరంగా ఎమ్మెల్యే పదవులిచ్చి ఎమ్మెల్యేలను చేసి మంత్రులను చేసి కేవలం అది భారతీయ జనతా పార్టీలో సాధ్యమైంది. ఇవాళ ఒక ముస్లింను రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, చాయ్ అమ్ముకునే వ్యక్తిని దేశ ప్రధాని చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇటువంటి పార్టీ ఈ దేశం లోపల 1980లో ప్రారంభించబడి 2 సీట్లు ఉన్నటువంటి పార్టీ ఈ దేశంలో దేశ ప్రజల మన్ననలు పొంది ఇవాళ 300 సీట్లు సాధించి ఈ దేశంలో ఏకపక్షంగా అధికారాన్ని చేపట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇటువంటి ఇక్కడ దేశ ప్రజలు మళ్ళీ కోరుతూ ఉన్నారు. ఈ దేశ ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలు కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని విశ్వగురుగా చూడాలనేటువంటి ఒక కోరికను ఇక్కడ భారతీయ జనతా పార్టీ రకంగా తయారు చేసింది. కాబట్టి మళ్ళీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్లో కూడా మళ్ళీ అటువంటి యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క భక్తుడైనటువంటి మన ధర్మపురి అరవింద్ గారు కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎంపీగా ఇస్తాం, వారిని కూడా ఉన్నత స్థానంలో ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు.